హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆయన చుట్టూ రూమర్లు నిజంగా ఆ నిర్ణయం తీసుకుంటారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు చేశారు ముఖ్యమంత్రి రేస్ వరకు కూడా వెళ్ళారు కానీ తరువాత రాజకీయ పరిణామాలు మారిపోవడం రాష్ట్ర విభజన జరగడం జాతీయ పార్టీ పూర్తిగా ఏపీలో జీరో అవడంతో ఆయన సడన్గా పాలిటిక్స్కు దూరమయ్యారు కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారు వాటిని పూర్తి చేశారు కూడా ఆయన అనుకున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ పూర్తి చేయగలిగారు దీంతో మళ్లీ పొలిటికల్గా యాక్టివ్ అవుతారనే ప్రచారం జరుగుతోంది ఆయనతో పాటు ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలే ఆయన్ను ఒప్పించినట్లు సమాచారం అయితే ఏ పార్టీ నుంచి రీ ఎంట్రీ ఇస్తారు ఆయనే నేరుగా రంగంలోకి దిగుతారా లేక తన తరఫున రాజకీయ వారసులను తెరపైకి తెస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆయన ఎవరో కాదు రఘువీరారెడ్డి రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారు ఒకానొక సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో సీఎం రేసులో నిలబడ్డ నాయకుడు రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా వెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏపీలో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పిసిసి పదవికి రాజీనామా చేసి స్వగ్రామం నీలకంఠాపురంకు వెళ్ళిపోయారు రఘువీరారెడ్డి పార్టీకి పార్టీ కార్యక్రమాలకు సమావేశాలకు దూరంగా ఉండిపోయారు అప్పటి నుంచి సొంతూరులో నీలకంఠేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో పడిపోయారు ఒకప్పుడు క్షణం తిరిగి లేకుండా విమానాల్లో తిరిగిన ఆయన సాధారణ జీవితానికి పరిమితమయ్యారు రైతుగా మారి గడ్డి మోపులు మోసారు పిల్లలతో ఆటలు పెద్దలతో రచ్చబండపై ముచ్చట్లు టీవీఎస్ మోపేడుపాయ చక్కర్లు అదే రఘువీరారెడ్డి జీవితం ఆలయ పునర్నిర్మాణం పూర్తయింది జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆలయాన్ని నిర్మించారు ఆరు నెలల తరువాత రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని కొన్ని పార్టీలు ఆయన వైపు చూస్తున్నాయని ఇప్పటికే మంతనాలు జరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది ఇందులో ప్రధానంగా టీడీపీ ఉంది అధికార వైసీపీ నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయని అంటున్నారు దానిపై రఘువీర ఎక్కడా నోరు విప్పలేదు కనీసం సన్నిహితులతో సూచాయగా కూడా తన అభిప్రాయం చెప్పలేదు రఘువీర బహిరంగంగా రాజకీయాల గురించి మాట్లాడి దాదాపు మూడేళ్లు కావస్తోంది ఇటీవల జరిగిన మాజీ సీఎం రోషయ్య సంస్మరణ సభకు వచ్చి రఘువీర మాట్లాడారు రోషయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రస్తుత రాజకీయాలను ప్రస్తావించలేదు అయితే రఘువీర ఇప్పుడే రాజకీయాల్లోకి రారని నీలకంఠాపురంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది దీనికి సుమారు ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది ఆ తర్వాతే రాజకీయాల వైపు చూసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు కానీ రఘువీరాను లాగేందుకు టిడిపి నుంచి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్లు సమాచారం ఆయన చుట్టూ ఎంత జరుగుతున్నా రఘువీర నోరు విప్పడం లేదు మనసులో మాట చెప్పడం లేదు రాజకీయాల్లో పునః ప్రవేశం చేస్తారా లేక ఇప్పటిలాగే దూరంగా ఉంటారన్నది స్పష్టం కావట్లేదు మరోవైపు రఘువీర వారసురాలిగా ఆయన కుమార్తె వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగుతారనే ప్రచారం నడుస్తోంది అదే జరిగితే రఘువీర రాజకీయాల్లోకి వస్తారా లేక కుమార్తెకు సహకరిస్తూ ఉంటారో చూడాలి